ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. సమాధిపై పూలు చల్లి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. పేద ప్రజల కోసం పెట్టిన టీడీపీని చంద్రబాబు కబ్జా చేసి కార్పొరేట్ శక్తుల పరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెన్నుపోట్ల వల్ల ఎన్టీఆర్ 74 ఏళ్లకే చనిపోయారని, లేదంటే ఇప్పటికీ మన మధ్య ఉండేవారని అన్నారు. ఎన్టీఆర్ గారు 95వ బర్త్డే ఈరోజు, 95 సంవత్సరాలు ఆయన ఉండుంటే నిజంగా కూడా బ్రతికుండేవారు. రాజకీయమైనటువంటి వెన్నుపోట్లు, అదేవిధంగా మానసిక వేద, తీరని వేదన, అవమానం, దీనితోనే ఆయన 74వ సంవత్సరంలోనే మరణించడం జరిగింది. ఏదేమైనా సరే ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద విరుద్ధమైనటువంటిది ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే జరగటం అది పెద్ద దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు పేదల పార్టీ పోయింది, పెద్దల పార్టీగా మిగిలింది. ఏదో అన్నట్టుగా మరి పేదవాళ్ళ నోళ్లు కొట్టి పెద్దలకు పెడుతున్నట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కబ్జా చేయబడింది చంద్రబాబు గారి చేత. కబ్జా చేసినటువంటి పార్టీని ఆయన ఇష్టం వచ్చినట్టుగా పేదవర్గాలను బయటికి తోసేసి చుట్టూ కార్పొరేట్ వ్యక్తుల్ని శక్తుల్ని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా పార్టీని నడిపించుకుంటా కేవలం అవినీతిలో నంబర్ 1 అని ఈరోజు మొత్తము నివేదికలన్నీ కూడా చెప్తా ఉన్నాయి.